విజయసాయి రెడ్డి మార్క్ సెటైర్లు రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ ప్రయత్నాలను ఆరంభించినప్పటి నుంచి అమరావతి ప్రాంత రైతుల వ్యతిరేక ప్రదర్శనలు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే వస్తున్నాయి అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ఈ ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సారథ్యాన్ని వహిస్తోంది జనసేన కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారనే విషయంపై రాజకీయ వేడి చల్లారట్లేదు తరచూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధం ఏర్పడుతోంది తాజాగా మరోసారి అలాంటి మాటల తోటాలు పేలాయి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు నారా లోకేష్పై కౌంటర్ అటాక్కు దిగారు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న వారిలో రైతులు లేరని వారంతా పెయిడ్ ఆర్టిస్టు లేనంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అవమానాలతో అమరావతిలో తొంభై రెండు మంది రైతులు మరణించారంటూ నారా లోకేష్ వెల్లడించిన విషయం తెలిసిందే రాజధాని కోసం వేలాది ఎకరాల వ్యవసాయ భూమిని త్యాగం చేసిన రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ఒకే రోజు ఇద్దరు రైతులు చనిపోయారంటూ నారా లోకేష్ చెప్పారు కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన లంక శివరామకృష్ణ ఉద్దండరాయుని పాలయానికి చెందిన పులి చిన్న లాజర్ మరణించారని చెప్పారు వైసీపీ నేతల అవమానాలను భరించలేక వారు మృతి చెందారని నారా లోకేష్ ఆరోపించాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే మూర్ఖపు ఆలోచనను ఇప్పటికైనా మానుకోవాలని అమరావతిని అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశాడు లంక శివరామకృష్ణ పులి చిన్న లాజర్ సహజ మరణాన్ని నారా లోకేష్ రాజకీయంగా వాడుకుంటున్నాడని విజయసాయిరెడ్డి తాజాగా ఆరోపించారు ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు తన తండ్రి చంద్రబాబు నుంచి నారా లోకేష్ అవినీతి అసమర్థత అసత్యాలను ప్రచారం చేయడాన్ని వారసత్వంగా తీసుకున్నాడని విమర్శించారు అబద్ధాలను ప్రచారం చేయడంలో నారా లోకేష్ మించిపోయాడని ధ్వజమెత్తారు వయోభారంతో సంభవించే సహజ మరణాలను కూడా నారా లోకేష్ తన రియల్ ఎస్టేట్ అడ్డ అమరావతి లిస్టులో వేసే దుష్ట ప్రచారానికి దిగారని మండిపడ్డారు తండ్రిలాగానే నారా లోకేష్ మతి చెడిపోయిందని సెటార్లను సంధించారు నారా లోకేష్ ఇంకెంతకాలం డేటెడ్ బురను వాడతాడని ఎద్దేవా చేశారు అమరావతి ప్రాంతంలో సంభవించే సహజ మరణాలను కూడా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకునేంతటి హీన స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారిందని సాయిరెడ్డి విమర్శించారు అమరావతిలో రైతుల నిరసనలు మూడు గ్రామాలకు మాత్రమే పరిమితమయ్యాయని దానిని మభ్యపెట్టే ప్రయత్నానికి టీడీపీ తెరదీసిందని ఆయన ఆరోపించారు